మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. విలువలతో కూడినటువంటి నాయకులతోటి కృతజ్ఞత నింపబడినటువంటి కులాలతోటి 76 సంవత్సరాలుగా ఇంకా వెనకబడి ఉండటం అంటే చాలా సిగ్గుగా ఉంది. ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలా, దీనికోసం మనం బాధ్యత వహించాలి అని చెప్పి ఒక నూతన వరవడిలో ఈ దేశానికి ఆదర్శంగా ఒక నూతన అధ్యాయాన్ని చరిత్ర పట్లకి అందిస్తూ ఈ సామాజిక న్యాయ సాధికార యాత్రని ప్రారంభించమని కోరినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆలోచనలో సగభాగమై ఆయన ప్లాన్ మొత్తాన్ని కూడా జీర్ణించుకుని అటు ఢిల్లీ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ దాకా, అటు పార్లమెంట్ నుండి ఇటు అసెంబ్లీ వరకు మొత్తం ఏ విధంగా దీన్ని పేద వర్గాలకు అంకితం చేయాలి, ఏ విధంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి పార్టీని ఆలోచిస్తూ నాయకత్వం వహిస్తున్నటువంటి గురువర్యులు, పెద్దలు, పూజ్యులు, ప్రముఖ పార్లమెంటేరియన్ శ్రీ ఈశారెడ్డి గారు, అదేవిధంగా ఈ పార్టీకి పురుడు పోసినప్పటి నుండి ఈ ప్రాంతమే కాదు తన ఉపన్యాసాలతోటి ఉరువు తొలగించినటువంటి ఒక వారసత్వాన్ని తీసుకుని ముందుకొచ్చినటువంటి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి నారాయణ స్వామి గారు, అదేవిధంగా గురుమూర్తి గారు, మాట్లాడిపోయినటువంటి ఎంపీ గారు, మాజీ మినిస్టర్ గారు, మిగతా సభ్యులందరూ కూడా పేరున నిజములు తెరలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. ఈ అబద్ధాల పుట్ట ప్రతిరోజు కొత్త వార్తలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో పలచం చేయాలని వికృత శాస్త్రంతో ఈ రాష్ట్రాన్ని కొంతకాలం నడిపి నాకు కూడా అనుభవం ఉంది, నేను కూడా పరిపాలించగలనని చెప్పి 35 మార్కుల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక స్లోగన్ని తన భార్య ద్వారా ఈ రాష్ట్రంలో ఇది నమ్మండి, నిజం గెలవాలి, లేకపోతే మా మాటలే నమ్మండి అని చెప్తున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు చాలా అంశాల్లో బాధగా, కొన్ని అంశాల్లో ఒక విచిత్రమైన ధోరణిని కనపరుస్తున్నటువంటి రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకో చేస్తున్నటువంటి ఈ అంశాల్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళటం కోసం చేసే ప్రయత్నంలో 4 ప్రాంతాలుగా జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికార బస్సు యాత్రని జయప్రదం చేసే క్రమంలో భాగమైనటువంటి మీరందరూ కూడా ఈరోజు నాకు తెలిసి Y0 175 అనే స్లోగన్ని జగనన్న కాయిన్ చేశాడు. 175కి 175 గెలవాలని నాకు తెలిసి జన సమూహాన్ని ఉదయం నుంచి చూసి సాయిరెడ్డి గారు పాదయాత్రని బస్సు యాత్రని పాదయాత్రగా మర్చుకుని వస్తున్న విధానాన్ని చూసి నేరాజనాలు పడుతున్నటువంటి ప్రజానీకంలో పులి కడుపున పులే పుడుతుంది కదా అన్నట్టుగా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న నాయకుడు నేను అనుకున్న ఎలా మాట్లాడుతాడని చూస్తే ఆయన విప్లవ ఆలోచనలో సగం విప్లవం ఇక్కడ కనబడుతూ ఉంది, తన భావోచ్చారణలో సగ సాహిత్యం ఇక్కడ కనబడుతూ ఉంది, తన ఆలోచన సరణలో సగం ఆలోచన ఇక్కడ కనబడుతూ ఉంది. ఎవరికి తీసిపోమో అవకాశం వస్తే కుర్రవాడినైనా సరే నా వారసత్వం జగనన్నదే అని చెప్పుకునేటటువంటి ఈ నాయకుడు నాకు తెలిసి జగనన్నకి ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఆయన ఇష్టం వచ్చినప్పుడు పెట్టినా 175లో 1 గెలిసిందే, 174కే మనం ఇంకా మిగతా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మీడియం చచ్చిపోదు, అది తెలుగు బ్రతికే ఉంటుంది, కానీ వెంకయ్య నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు దాకా రకరకాల మనుషులు జగనన్న ఇంగ్లీష్ మీడియాన్ని ఈ రాష్ట్రంలో పరిచయం చేస్తే ఏమన్నారంటే పేదవాడు ఇంగ్లీష్లో చదువుకుంటే మాకు కూలీలు ఎవరు దొరుకుతారు, పేదవాడు ఇంగ్లీష్లో చదువుకుంటే మా పశువులు కాయడానికి ఎవరు అనుకూలంగా ఉంటాడు, పేదవాడు ఇంగ్లీష్లో చదువుకుంటే మా పిల్లలు అమెరికాలో ఉంటే
చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే, వెంకయ్య నాయుడు చెప్తూ ఉంటే, ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వాదులు కానీ లేకపోతే పూనే వారసులు కానీ ముందుకొస్తూ ఉన్నారు. జగన్ లో నూతన ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ గవర్నెన్స్ కానీ ఎలా కొనసాగుతుందో నేను కాదు చెప్పేది, మీరు మాత్రమే చెప్పండి. నేను ముందుకెళ్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి ఒక పక్క ఇంగ్లీష్ ఇంట్రొడక్షన్ కి తెలుగు ఎక్కడికి పోటలేదని చెప్పడానికి అంబేద్కర్ చెప్పినటువంటి ఇంగ్లీష్ మీడియం ఎలాంటిదంటే, విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ లో ఎలా ఫ్లూయెంట్ గా మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉన్నదో అంబేద్కర్ ఇంగ్లీష్ నేర్చుకుంటే పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ అలాంటిదని చెప్పాడు. అలాంటి శక్తిని జగనన్న ఇదిగో పేద వర్గానికి అట్టాడు, వర్గానికి సమాజంలో ఉన్నటువంటి మనందరికి అందించి పోరాడండి. ఈ రాష్ట్రం మీద, ఈ గవర్నమెంట్ మీద, ఈ గవర్నెన్స్ మీద ఎవడేమనుకున్నా సరే 20% ఉన్నటువంటి ఈ జనం మొత్తం మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉన్నది. నేను మాత్రమే పట్టు నొక్కితే, నేను మాత్రమే మాట్లాడితే కాదు, ప్రతి ఒక్క మాట్లాడాలి. యూ షుడ్ బి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ చరణి. 76 సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాలకి ప్రభుత్వం పోలేదట, కానీ జగన్ ప్రభుత్వంలో ప్రతి మూలకి ఇవ్వాలి. రీచ్ అన్రీచ్ ఏరియా సో ఫార్. ఇది చేయకపోతే చరిత్ర పటంలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నేను ఎలా ఉండగలను? కాబట్టి నిర్మించండి ఈ మీటింగ్ మీదే, ఈ సంప్రదాయం కొనసాగించండి. 80% ఉన్న ప్రజలు పరిపాలించాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. ఈ కీరియం తీసుకోవటం కోసం, దీన్ని టెస్ట్ చూడటం కోసం, దీన్ని అనుభవించడం కోసం, ప్రజాసేవలో భాగస్థులు కావటం కోసం జగనన్న అంబేద్కర్ ఆలోచనలో నడుస్తున్నటువంటి విధానాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేయడం కోసం చేస్తున్న క్రమంలో కార్యక్రమాల్లో ఇలాంటి సభలు నడిపి ప్రతి సభ ఒక గెలుపుగా, ప్రతి సభ జగనన్నకి ఆయన ఇచ్చినటువంటి అవుట్ ఆఫ్ 175 గా, ప్రతి సభ జైల్లో ఉన్న చంద్రబాబు గారికి రణ తునాదులుగా వినపడే విధంగా శ్రీశ్రీ చెప్పినట్టుగా ఆకాశంలో పోయి రథచక్రాల్ని భూమార్గం పట్టిస్తా, భూకంపం తెప్పిస్తా, ఎవరెట్టొస్తారో చూస్తా. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రణ నినాదంగా ముందుకెళ్లాలని కోరుతూ ఇచ్చినటువంటి అవకాశానికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.